నమస్కారం ప్రియా చౌదరి గారు నమస్తే అడిక్షన్ చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రజెంట్ జనరేషన్ చూస్తేనండి దాని మీద డిపెండ్ అయి బతుకుతున్నామేమో అన్నట్టుగా ఉంటుంది ఈవెన్ నాకు కూడా సెల్ ఫోన్ అడిక్షన్ ఉంది దాని నుంచి బయటపడాలి అని అంటే అంటే ఏదో రకరకాల మార్గాలు వెతుక్కుంటూ ఉంటున్నాను కానీ బట్ అంటే నా పర్సనల్ ప్రాబ్లం కింద తీసుకొని చెప్తున్నాను మీకు నా లాగా చాలామంది సఫర్ అయ్యేవాళ్ళు ఉన్నారు అండ్ ఇంట్లో తిట్టించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకే అడుగుతున్నాను సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గాలి అని అంటే ఏం చేయాలండి అసలు ఫస్ట్ సెల్ ఫోన్ వాడటం మానేయాలి ల్యాండ్ లైన్ వాడాలి ఓకే సెల్ ఫోన్ ఎంత ఈజీగా అయిందంటే మనం ఎక్కడికంటే అక్కడికి వెళ్తున్నాం కాబట్టి ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు మాట్లాడుకునేటటువంటి వెసులుబాటు ఉంది కాబట్టి మనం దాన్ని విపరీతంగా అడిక్ట్ అయ్యాము ల్యాండ్ లైన్ ఎక్కడ ఉంటుంది ఉంటే ఆఫీస్ లో ఉంటుంది లేకపోతే ఇంట్లో ఉంటుంది ఆ ఇంట్లో కూడా ఏమవుతుంది సెల్ ఫోన్ తేలిగ్గా ఉంటుంది కాబట్టి క్యాచ్ కాబట్టి అంటే తేలిగ్గా అన్న కానీ అది కూడా బరువే ఉంటుంది అయినా కానీ ఎక్కడ పోతే అక్కడ వెసులుబాటుగా పడుకునో నుంచునో మాట్లాడుతునో కూర్చునో ఏదోటి ఆ సౌలభ్యం అనేది ఉంది కాబట్టి గంటలు గంటలు మాట్లాడతాం అదే ఒక రిసీవర్ పట్టుకొని మీరు ఇట్లా పట్టుకొని కూర్చొని మాట్లాడండి ఎంతసేపు మాట్లాడతారు కదలలేరు ఎందుకంటే దానికి సంబంధించి కనెక్షన్ ఉంటుంది ఫోన్కి లేదు మీరు అనొచ్చి కార్డ్లెస్ ఉంటుంది కదా వాడు కార్డ్లెస్ పట్టుకొని మాట్లాడారు కార్డ్లెస్ అసలు ఎంత పట్టుకొని మాట్లాడినా ఆ ఇంట్లో ఉన్నంత వరకు మాత్రం మీ ప్రీమిసెస్ వరకు మాత్రమే అది పరిమితం తర్వాత ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆఫీస్ వరకు మాత్రమే పరిమితం మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత అన్ని ఫోన్లు మీరు మాట్లాడలేరు ఎందుకంటే మీకు ఆల్రెడీ మీరు మీ క్యాబిన్లో ఉంటే మాత్రమే మాట్లాడగలుగుతారు ఫోన్ అది కూడా కాట్లేదు అనుకుందామా షూటింగ్ స్పాట్లోకి తేరు ఎందుకంటే అది మోగింది అని అంటే దానికి సంబంధించిన డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది ఓకే మళ్ళీ మీరు క్యాబిల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ కాల్స్కి సంబంధించినవి అప్పుడు మాత్రమే మీరు రిసీవ్ చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంది ఇలా ఉండడం వల్ల ఏమవుతుందండి నాగరాజు గారు ఒక షెడ్యూల్ మనకి ప్రిపేర్ ఉంటుంది అంటే మీరు ఆఫీస్లో ఎంతసేపు కూర్చుంటారు వన్ అవర్ కూర్చుంటారు ఆ వన్ అవర్లో మాత్రమే మీరు కాల్స్ మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది అట్లాగే ఇంట్లో ఉంటారు ఇంటికి వెళ్ళంగానే ఏం చేస్తారంటే వెళ్ళడం వెళ్ళడము ఈ కార్డ్లెస్ ఫోన్ ఏ ఫోన్ తీసుకున్నా కూడా ఏంటంటేనండి మనకి ల్యాండ్ లైన్ నుంచి అంతసేపు మాట్లాడేటటువంటి దుగ్ధ ఇది ఉండదు అది కూడా కొంత టైం లిమిట్ అనేది ఉంటుంది ఇంట్లో ఉండే టైం కొంతసేపే కాబట్టి ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం దీంట్లో ఉంటుంది రెండో విషయం ఏంటంటేనండి ఇవాళ రేపట్లో మీరు అన్నట్టు అడిక్ట్ అయిపోయారు జనాలందరూ కూడా ఎందుకు అడిక్ట్ అయ్యారు దానికి అంటే కుటుంబంలో కుటుంబంతో అనుసంధానం పెంచుకోకపోవటం వల్ల కుటుంబంలో ఆప ఆప్యాయతలు అనురాగాలు అనుబంధాలని పెంచుకోకపోవడం వల్ల ఈ ఫోన్కి అటాక్ట్ అడిక్ట్ అవటం అనేది కూడా ఉంది చాలామంది ఏంటంటే ఇదివరకు అంటే మీరు అనొచ్చు అసలు దానికి దీనికి ఏంటండి సంబంధము అనేసి మీరు ఆఫీస్లో కూర్చొని ఉన్నారు మీ అబ్బాయి ఫోన్ చేశాడు నాన్న ఇంటికి రా పలానా చోటుకి తీసుకెళ్ళాలని ఈ నాకు మా తెలిసినంత వరకు కూడా ఈ ఒక్క త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఏమన్నా కొంచెం తక్కువైందేమో కానీ ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు కూడా తండ్రి ఆఫీస్ నుంచి వచ్చాడు అంటే ఎక్కడికో చోటకి తీసుకెళ్ళేవాడు స్కూటర్ ఉంటే స్కూటర్ కారు ఉంటే కారో లేకపోతే ఎక్కడ వచ్చాడు సండే అంటే ఖచ్చితంగా ఒక పార్క్ అనో లేకపోతే అవుట్ సైడ్ ఎక్కడికైనా తీసుకెళ్లడమో ఎక్కడైనా ఒక ప్లేసెస్ చిల్డ్రన్ ఆడుకునే ప్లే ఇవి ఉన్న జోన్స్ ఉన్నాయంటే ఆ జోన్స్కి తీసుకెళ్లడము వాళ్ళతో కాలక్షేపం చేయటము వాళ్ళతోటి కా గడపటము ఇవన్నీ చేసేటటువంటి వాళ్ళు ఈ సెల్ ఫోన్ రావడం ఏమైపోయిందంటే ఇంట్లో వాళ్ళతోటి అనుబంధాలని తగ్గించేసి బయట వాళ్ళతోటి బంధాలను పెంచేసుకోవడం మొదలు అదే విధంగా కానివ్వండి ఇప్పుడు ప్రొఫెషన్ తీసుకునివ్వండి మీకేంటంటే ట్వంటీ ఫోర్ అవర్స్ గెస్టులతో మాట్లాడి ఇంప్రెస్ చేసి ఇంటర్వ్యూస్ తీసుకొని లేకపోతే వాళ్ళు మీకు రేపొద్దున్న నాగ నాగరాజు గారితో పనుంది అనగా నాగరాజు గారు ఎందుకు ఎడిక్ట్ అయ్యారో నేను చెప్తాను ఎందుకు ఎడెక్ట్ అయ్యారు అనగానే నాగరాజు గారు ఆ సీట్లో కూర్చొని క్వశ్చన్ వేసి ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళకు ఒక ఇమేజ్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఏమంటే ఏం చేయాలంటే నాగరాజు గారు మళ్ళీ వేరే వాళ్ళ ధోరణికి పోకూడదు అని అంటే నేను నాగరాజు గారిని గట్టిగా పట్టుకోవాలి పట్టుకోవాలంటే ఏం చేయాలి నాలుగు పొగడతలు పొగడాలి నాలుగు విషయాలు చెప్పాలి నాగరాజు గారికి తెలియని విషయాలు చెప్పాలి తెలిసిన విషయాలు ఉంటే పొగడాలి లేకపోతే ఇంకొకటి ఈ దీనికి ఏమవుతుందంటే అంటే మీరు తప్పుగా తీసుకోవద్దు నాగరాజు గారు దీంతో ఏమవుతుందంటే ఒక రిలాక్సేషన్ మైండ్కి వచ్చేస్తుంది నేను ఇంత గొప్పవాడిన నా అంటే నాకింత ఇది ఉందా నాకింత ఇంపార్టెన్స్ ఉందా ఆ ఇంపార్టెన్స్ వినాలి అనేటటువంటిది మనసు కుతూహలం అటువైపుకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇంట్లో మీ మిసెస్ ఉన్నారు మీ బాబు ఉన్నారు వాళ్ళతో పది నిమిషాలు మాట్లాడంగానే విఐపి కాల్ ఏదన్నా వచ్చింది గెస్ట్ కాల్ ఏదన్నా వచ్చింది అనుకుందాము ఇమీడియట్గా గెస్ట్ కాల్ ఎందుకంటే ఆ గెస్ట్ తన యొక్క టైంని మీకోసం స్పెండ్ చేస్తున్నాడు అనేటటువంటి ధోరణ మీకు వెళ్ళిపోతుంది అంటే ఏంటి ఇక్కడ ఇంపార్టెన్స్ ఎవరికి ఇస్తున్నాము మనం కెరీర్కి ఇస్తున్నాము మన కోసం ఇస్తున్నాము దాంతో ఒక మాటతో మొదలు పెడితే వాళ్ళు ఏదో మన మనసుకు నచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు మాట్లాడరు కదా ఇంట్లో వాళ్ళు ఏంటి సేపు సరుకులైపోయి అంటారు లేకపోతే బట్టలు కొనుక్కోవాలంటారు లేకపోతే ఎంతసేపు అవసరాలు చెప్తారు కాబట్టి ఇది మనకి రుచించరు అవతల వాళ్ళు మీ అవసరం ఏంటో చెప్తూ ఉంటారు ఓకే వాళ్ళ అవసరం ఒక సమాజానికి ఏర్పాటు చేసుకోవడం కోసం మీ చుట్టూ ఉన్నటువంటి గొప్పతనాలు ఏంటి లేకపోతే మీరు ఎంత గొప్పవాళ్ళు మీ సబ్జెక్ట్ ఎంత గొప్పది లేకపోతే మీతో ప్రోగ్రామ్ చేస్తుంటే వాళ్ళకి అనుభవాలు ఏంటి ఇలాంటివన్నీ మీతో మాట్లాడుతుంటే ఒక ప్లజెంట్ వర్డ్స్ని రిసీవ్ చేసుకుంటే మనసు ఏంటంటే ఒక ఉత్సాహం కొత్త ఉత్సాహం ఎనర్జీ నింపుకున్న ఫీలింగ్ ఉంటారు అందుకని చెప్పేసి ఏమవుతుందని అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈ ఫోన్కి అడిక్ట్ అవ్వడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఇంకొకటి పోటీ ప్రపంచం నాగరాజ్ గారు ఈ పోటీ ప్రపంచంలో ఇప్పుడు నేను ఫోన్ చేశాను అనుకుందాం ఒకరోజు షూట్ ఉంది షూట్కి రాలేకపోయినాను రానా లేకపోతే ఏదైనా ఒక సబ్జెక్టుకి సంబంధించో నేను మీకు ఫోన్ చేశాను అనుకున్నాను మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయగానే నేనేమనుకుంటాను నాకు వెనక నలుగురు రెడీగా ఉన్నారు నాతో ప్రోగ్రామ్ చేయడానికి లిఫ్ట్ చేయలేదు అనగానే ఆ రైట్ అనుకుంటా మళ్ళీ సెకండ్ టైం అదే జరిగింది అనుకుంటా మూడోసారి జరిగింది నా ఫోన్ తర్వాత మోగదు నా ఫోన్ తర్వాత మోగదు అది నన్ను ఎవరు క్యాచ్ చేస్తారు మిగిలిన నలుగురు ఎవరి జోన్ నాకు కంఫర్టబుల్గా ఉంటే నేను ఆ జోన్కి వెళ్ళిపోతా మీలో ఒక భావం అమ్మ మాడంతో మాట్లాడాలి మాట్లాడాలి మాట్లాడకపోతే ఇవిడు వెళ్ళిపోతుంది కదా ఎందుకంటే మిగిలిన నలుగురు అక్కడ ఉన్నారు మీరేమవుతారు మీ ప్రోగ్రామ్ ఏమవ్వాలా ఇంత ప్రెస్టీజియస్గా చేస్తున్నటువంటి ప్రోగ్రామ్ డిస్టర్బ్ వస్తే ఎట్లాగా ఆవిడ అసలే తిక్కలది ఒకసారి ఫోన్ ఎత్తకపోతే ఏం చేస్తుంది ఏం పాడో ఎత్తి తీరాలి గంట మాట్లాడితే గంట మాట్లాడాలి మీరు గంట మాట్లాడాలనుకున్న ఆవిడ నిమిషంలో ముగిచ్చేయమంటే మీకు చేయాలి మీరు నిమిషమే అనుకున్నా ఆవిడ గంట మాట్లాడాలంటే మాట్లాడాల్సిందే కాబట్టి ఈ ఈ ప్రొఫెషన్ పరంగా కూడా మన వృత్తి ధర్మంగా కూడా కొన్ని మాట్లాడాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి వీటిల్ని ఏమంటారంటే నాగరాజు గారు ఇవాళ చాలామంది మాట్లాడేటటువంటి మాట ఏంటంటే నేను వింటున్నది కూడా ఏంటంటే కాలంతో పాటు మనము పరిగెట్టాలి కదా అని మాట్లాడతారు కాలం పరిగెట్టట్లేదండి మన తాతల నాటి కాలం ఎంత టైం ఉందో ఇరవై నాలుగు ఉందో అదే ఇరవై నాలుగు గంటలు ఈరోజు మనకి ఉంది మనకేమో పన్నెండు గంటల్లో రోజు అయిపోలేదండి ఇరవై నాలుగు గంటలు ఉంది బట్ వాళ్ళు అన్నీ అనుభవించారు జీవితంలో సంసారాన్ని సంసార బంధ సంసారంలో అనుబంధాలు బంధాలు అన్ని చక్కగా చాలా స్ట్రాంగ్గా ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళ వృత్తుల్ని కాగా చాలా నియమానుసారంగా చేసుకున్నారు అట్లాగే వాళ్ళు నిజంగా చెప్తున్నాను కదా మనం కేవలం డబ్బు వెంట పరిగెడుతున్నాం అంతే కానీ వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు సాధించిన చూడండి ఈ ఈరోజు మన ఊరు వెళ్ళామంటే ఫలానా వాళ్ళ మనవన్న అనగానే ఒక కొన్ని కుటుంబాలు మనల్ని గుర్తుపట్టేస్తాయి ఇవాళ ఇక్కడ చూపించండి లేదు పట్టణంలో చూపించండి మీరు ఎంతమందికి చూపిస్తారు మీ అపార్ట్మెంట్లో మీరు ఎవరో ఇద్దరికో మీ పక్కన ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుందేమో అటు ఇటు తిరుగుతారు కాబట్టి చూసిన వాళ్ళకి తెలుస్తుందేమో ఒక వంద కాపురాలు ఉంటాయి కనీసం పది కాపురాలకు కూడా మీరు తెలియరు తెలియదు కానీ వాళ్ళు సమాజంతో అనుసంధానమై ఉన్నారు వాళ్ళ యొక్క ధర్మం ఏంటో వాళ్ళు నిర్వర్తించారు వాళ్ళు చాలా తాపీగా చాలా హ్యాపీగా కుటుంబ సౌఖ్యాన్ని అనుభవించారు వాళ్ళు ప్రొఫెషన్ని వాళ్ళు చాలా హ్యాపీగా చేసుకున్నారు టైం టు టైం చేసుకున్నారు ఇంకా చెప్పాలంటే మనకంటే ఎక్కువ వెనకేసారు వాళ్ళు ఈరోజు ఎంత జీతం వస్తుంది పదివేలు వచ్చినాడు నెలకి జీతం ఫస్ట్ తారీఖు వచ్చేసరికి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు ఫస్ట్ తారీఖు కోసం లక్ష రూపాయలు జీతం అందుకున్నవాడు కూడా ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు చెప్పండి మనం ఎక్కడ భద్రతా ఉన్నామా ఉన్నామో భావంలో ఉన్నామా భావం ఏ ఎందుకు పదివేలాడి జీవితంలో ఉండేటటువంటి ఆ యొక్క ఖర్చులు ఎలా ఉన్నాయో లక్ష రూపాయలు వచ్చేవాడి జీవితంలో కూడా ఖర్చులు ఎలా ఉన్నాయి అంటే మనము ఎట్రాక్ట్ అవుతున్నాము మనకి అనవసరమైనటువంటి అనవసరమైనటువంటి వస్తువులు కానివ్వండి అనవసరమైనటువంటి వేదికలు కానివ్వండి మనల్ని అట్రాక్ట్ చేస్తున్నాయి ఆ యొక్క అట్రాక్షన్కి మనము లో లొంగిపోతున్నాం కాబట్టి మనం వీటన్నిటికీ కూడా అలవాటు పడిపోతున్నాం నిజంగా చెప్తున్నా నాకు మీరు అన్నారు కదా అలవాటు 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 అని నాకు ఏ రోజు ఫోన్ మాగపోతే ఆ రోజు ప్రశాంతత నాకు గారు ఇట్స్ ట్రూ ఒక రోజంతా నేనే ఫోన్లు ఏం మాట్లాడకూడదు నా ఫోన్లు మాట్లాడకూడదు నేను ప్రశాంతంగా ఉండాలి ఎందుకు ప్రశాంతంగా ఉండాలంటే నాతో నేను మాట్లాడుకోవాలి నాతో ఏం మాట్లాడుకోవాలంటే నేను మౌనంగా ఉండాలి నేను మౌనంగా ఉండాలంటే అది నన్ను డిస్టర్బ్ చేయకూడదు అట్లా మన మనస్సుకి ఒక నియంత్రణ మన మనస్సుకి కావాలండి మనిషికి కాదు ఫస్ట్ మన మనసుకు నియంత్రణ ఎన్ని ఫోన్లు మాట్లాడుతున్నావు రోజుకి అవి మనకి ఎంతవరకు పనికొచ్చేవి ఉన్నాయి మనం ఏమనుకుంటామంటే ప్రిజర్వ్ అనమాట అంటే ఈయనతో మాట్లాడాలి భవిష్యత్తులో ఉపయోగపడతాడు కదా ఓకే అయ్యో లాస్ట్లో మనకి చాలా ఉపయోగపడ్డారు కదా ఈ మనిషికి అని అంటే ఏ మనకు ఉపయోగపడిన మనుషులు అవసరమే ఉపయోగపడే మనుషులు అవసరమే కానీ లిమిటెడ్ పెట్టుకోవాలి సార్ ఓకే మీరు చాలా చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు సార్ సో మీ వల్ల నేను చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నానో లేకపోతే ఇంకొకటను ఇంకొకటనో చాలు ఒక ఐదు నిమిషాలు మోర్ దెన్ ఎన్ ఆఫ్ నాగరాజ్ గారు ఐదు నిమిషాలు ఎప్పుడైతే ఎవరైతే ఏ ఫోన్ కాల్ అయితే మాట్లాడి పెట్టేశారో దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ టాక్ అవునండి వెరీ వాల్యుబుల్ టాక్ ఐదు నిమిషాల దాట ఎవడైనా మాట్లాడడం మొదలు పెట్టాడో మీరు ఆలోచించండి ఆ తర్వాత మనం మాట్లాడినటువంటి ఫోన్ కాల్కి బిల్లు కనపడుతుందేమో కానీ మన యొక్క మనసుకి సంతృప్తి అనేది మాత్రం ఉండదు ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఐదు నిమిషాల్లో మనం ఏం చెప్పదలుచుకున్నామో చెప్తాం మనం ఏం విన వినదలుచుకున్నామో వింటాం మన పని ఎంతవరకో అంతవరకు ఐదు నిమిషాలు చాలండి బియాండ్ దట్ మనం మాట్లాడినన్నీ కూడా గాసిప్స్ మనం మాట్లా పరనింద ఆత్మస్థుతి తప్ప ఇంకేం మిగలదా ఫోనుల్లో మీరు చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఎవరైనా మాట్లాడడం మొదలు పెట్టారు అని అంటే మాటలు కొనసాగించారంటే పరనింద ఆడట్లా వీడిట్లా ఇదిట్లా అదట్లా ఆత్మస్థుతి నేను బాగా చేశానండి వాడిని చాలా ఆదుకున్నానండి లేకపోతే ఈవెన్ని నేను చాలా ప్రమోట్ చేశానండి లేకపోతే వాళ్ళందరూ నన్ను ఇట్లా చేస్తున్నారండి ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సానుభూతి పెంచుకునేటటువంటి వ్యవహారాలు నేను గొప్ప అని చెప్పేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ కూడా వ్యర్థమైన రాజు గారు ఒక మాట ఏదో ఆ మాటని మనం ఎంత పొదుపుగా వాడితే మనం అంత ఐశ్వర్యవంతులం ఓకే మనమంత మనకు అంత మనశ్శాంతి దొరుకుతుంది మనకు అంత విలువ దొరుకుతుంది కూడా మాట చాలా గొప్పది నాగరాజు గారు వాటిని అనవసరంగా విసిరేసి పారేసి వాటిని ఎంత మిస్యూజ్ చేస్తున్నాము అని అంటే మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా చిన్న ఉదాహరణ చెప్తా కానీ అది చాలా గ్రేట్ ఇప్పుడు నేను ఒకటి దానే దానేపే ఖానే వాళ్ళక నామ్ లిఖాహే అని ఒకటి ఉంది అంటే ఏంటి తినేటటువంటి ప్రతి గింజ మీద భగవంతుడు వాడి పేరు రాస్తాడు అనేసి అంటే ఎన్ని గింజల మీద పేరు రాస్తాడు ఓకే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు వాడు బాగా తింటాడు రా సూపర్గా తింటాడు అమ్మో ఆవిడ ఎంత తిండి తినేస్తాం మనకి ఉంది కదా అని చెప్పేసి అని లేకపోతే ఫుడ్ బాగుంది కదా అని చెప్పేసి అని మనం విపరీతంగా తినేస్తామండి అవును విపరీతంగా తినేస్తాం మనకి కొంత లిమిటెడ్ రేషన్ పెడతాడు భగవంతుడు కూడా పంటలు పండుతున్నాయి ఉన్నాయి వ్యాపారస్తులు అమ్ముతున్నారు గోడౌన్లో బస్తాలన్నీ మన కోసమే లేవు సార్ భగవంతుడు ప్రతి గింజ మీద మన పేరు రాశాడు మనం ఇద్ద తర్వాత చాలామంది చూస్తున్నాను చూడండి మీ కంచంలోకి ఒక ఫుడ్ వచ్చింది అని అంటే మీరు ఒక ఒక గెరటితోటి ఇలా తీసేసుకున్నారంటే అది మీది ఓకే దాన్ని ఏం చేస్తారు మీరు ఇలా టేస్ట్ చూడంగానే ఆ టేస్ట్ మీకు నచ్చదు లేకపోతే చాలామంది ఆత్రంతో మొత్తం వేసేసుకుంటూ ఉంటారు ప్లేట్ నిండా నింపేస్తారు వాళ్ళు తినేది ఇంత తిండి మిగిలింది మొత్తం పారబోస్తారు మిగిలింది మొత్తం పారబోసేస్తారు తర్వాత పది సంవత్సరాల వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చేసరికి వన్ ఫైవ్ డే డాక్టర్ గారు తలుపు కొడతారు డాక్టర్ గారు చక్కగా తెల్లకాయితం మీద ఒకటి రాస్తారు రైస్ ఎక్కువ తినకూడదు స్వీట్స్ జోలికి వెళ్ళకూడదు పలానా పలానావి మాత్రమే మీరు బోంచెయ్యాలి అని ఒక లిస్ట్ రాసి మనకిస్తాడు సార్ ఎందుకు చెప్పండి వ్యాధి రూపంలో వచ్చేసింది మనకి స్కేస్టీ వచ్చేసింది ఎందుకంటే మనము పడేశాం దుర్వినియోగం చేశాం మనకి అవసరానికి మించి మనం మన యొక్క ఎన్ని ఇప్పుడు యాభై గింజలు మన పేరు మీద రాశాడు అంటే యాభై ఒకటేసారి పెట్టుకుని పడేశాం యాభై గింజలు యాభై రోజులు తినమన్నాడు ఆయన ఆ యాభై నలభై తొమ్మిది రోజులు ఏం చేయాలా మనం ఇంకొకటి దాని మీదకి వెళ్ళాలా లేకపోతే ఎట్లా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కొనుక్కునే స్తోమతుంది కానీ తినేటటువంటి భాగ్యమే మనకి కలిగించాడు భగవంతుడు అది మెయిన్ కారణం మాట కూడా అంతే నాగరాజు గారు మాట్లాడి 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 చుట్టూ తగులు తెచ్చేసుకుంటాం చుట్టూ ఇవి తెచ్చేసుకుంటాం ఏదో ఒకరోజు మనకి మనుషులు మాట్లాడి మాట్లాడడానికి మనుషులు దొరకరు మనకి ఎందుకంటే వీఆర్ వేస్టింగ్ అవర్ వర్డ్స్ మన మాటని దుర్వినియోగం చేసుకుంటున్నాం అది గమనించండి ఫోన్ ఉంది అంటే ఎమర్జెన్సీ కోసం మాత్రమే నా నా ఈ సుమన్ టీవీలో నేను ఫస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలోనే నేను చెప్పాను సెల్ ఫోను కేవలం ఎమర్జెన్సీ కోసము అవసరం కోసం మాత్రమే వాడాలి తప్ప దాన్ని దుర్వినియోగం చేస్తే ఎలాంటి సిచ్యుయేషన్స్ అన్ని విధాలుగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా దాన్ని దుర్వినియోగం చేయడానికి మాత్రం వాడుతున్నారు కానీ దాన్ని అవసరం కోసం వాడేవాళ్ళు ఎవరూ లేరు ఈరోజు నేను ఇందాక మీకు చెప్పినట్టు దానే దానే వాళ్ళక నాంలికాహ్ అన్నట్టు భగవంతుడు మనకి ఎన్ని మాటలు ఇచ్చాడో ఎంత శక్తిని ఇచ్చాడో ఆ శక్తిని ముందే మనం వినియోగించుకుంటే అది మాట్లాడ మాట్లాడాల్సిన దానికంటే మనం ఎక్కువ మాట్లాడేశామంటే ఏం మిగిలితే చెప్పండి వీడిని తిడతామో వాడిని తిట్టడమో వాడిని పొగడమో మనల్ని పొగుడుకోవటమో వాడిని డిస్టర్బ్ చేయటమో జరుగుతుంది ఈ మాటలన్నీ ఇంకొకసారి వాళ్ళకి వెళ్ళిపోతాయి తర్వాత క్లాషెస్ వస్తాయి ఆ క్లాషెస్ వల్ల తర్వాత మనకు మాట్లాడడానికి ఫోన్లో ఎవరు ఉండడు ఇంట్లో ఎవరు ఉండడు చుట్టుపక్కల ఎవరు ఉండరు ఇలాంటి సిచ్యుయేషన్స్ మనశ్శాంతి లేకుండా తెచ్చుకుంటున్నాం వాళ్ళ ఫోన్ కాల్స్ ఇంకా ఎక్కువ మాట్లాడడానికి ఇంకొక కారణం కూడా ఉంది తెలుసా అండి పొద్దునంతా ఒకటితో మాట్లాడుతాడు తగులు తెచ్చుకుంటాడు వాడు తర్వాత మళ్ళీ మధ్యాహ్నం నుంచి ఈ తగు ఇంకొకటి చెప్పడానికి ఇంకొకటి ఎత్తుకుంటాడు ఇవే అవును తప్ప భారతం మాట్లాడుతున్నారా లేకపోతే ఒక కౌన్సిలింగ్ చేస్తున్నారా లేకపోతే ఒక మంచి విషయాన్ని ఏమన్నా నేర్చుకుంటున్నారా ఒక సబ్జెక్ట్ ఏమన్నా వింటున్నారా మీరు ఫోన్లో లేదా ఒక మేధావికి ఫోన్ చేసి మీ డౌట్స్ క్లారిటీ చేసుకు క్లారిఫై చేసుకుంటున్నారా ఒక వన్ అవర్లో ఇవేమీ జరగవు సార్ గాసిప్స్ 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 మీద నడుస్తుంది మన మనసు ఎప్పుడూ కూడా చూడండి మన నాలుకకి చిన్నప్పటి నుంచి అమ్మ ఏ రుచిని పరిచయం చేస్తుందో ఉప్పు కారము పులుపు అన్ని ఏ రుచి పరిచయం చేస్తుందో ఆ రుచినే మన నాలుక అలవాటైపోయింది కాబట్టి ఇవాళ మనం అన్ని రుచుల్ని టేస్ట్ చేస్తున్నాం రుచి ఎవరు అలవాటు చేశారు దానికి అమ్మ అలవాటు చేసింది మనం కొనసాగించాం ఓకే మాటలు కూడా అంతే సార్ ఈ రుచి ఈ బ్రెయిన్కి గాసిప్స్ అనేటటువంటి రుచిని మనం అలవాటు చేసేస్తే ఆ బ్రెయిన్ దానికి ట్యూన్ అయిపోయి పద్దాక అరే మాట్లాడరా అరే నాగరాజు ఏంటో తోచట్లేదురా ఎవరికొకటి ఫోన్ చేయి లేదా ఎవడ ఫోన్ వచ్చిందంటే ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు ఇంకా మాట్లాడు అంటే నాకు తృప్తి లేదు తృప్తి లేదు తృప్తి లేదు అంటే చెవునొప్పో మనకి చేయనొప్పో వచ్చేదాకా బ్రెయిన్కి ఎప్పుడు తృప్తి ఉండదు అది అడుగుతూ ఉంటుంది అది ఎలాంటిది అని అంటే దాన్ని ఏమంటారు చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం కదా ఒక దెయ్యం కథ పని చేసే వర్క్ డెవిల్ అని చెప్పేసి అని ఒక కథ చదువుకున్నాం పని చేసేటటువంటి దెయ్యాన్ని పిలిస్తే ఏంటంటే దానికి ఇరవై నాలుగు గంటలు పని చెప్పాలి పని చెప్పకపోతే అది నన్ను తినేస్తుంది కాబట్టి ఏం చేయాలి ఈ చివరికి వాడికి అర్థం కాగా ఆ చెట్టు నేను ఆగేదాకే చెట్టు ఎక్కి దిగుతూ ఉన్నాను అంటాడు అలా అలాంటి సిచ్యుయేషను ఈరోజు అది వర్కింగ్ ఆ పని దెయ్యం లాగా తయారైపోయింది ఫోన్ మనకి దాని అంటే మన బ్రెయిన్ వర్కింగ్ డెవల్ గుర్తుపెట్టుకోండి దానికి మనం ఏం వర్క్ ఇస్తామో అదే చేస్తుంది అందుకే నేను చెప్తా దాన్ని పక్కన పడేసి సైలెంట్గా ఉండేటటువంటి వర్క్ దానికి ఇవ్వండి మౌనంగా ఉండే వర్క్ దానికి ఇవ్వండి మనతో మనం మాట్లాడుకునేటటువంటి వర్క్ దానికి ఎక్కువ ఇవ్వండి మనం పీల్చేటటువంటి ఆక్సిజన్ని గమనించేటటువంటి శక్తిని దానికి ఇవ్వండి దాని పని అది చేసుకుంటూ పోతూ ఉంటుంది దానికి ఇలాంటి చెత్త మనకి తిరిగి మళ్ళీ ఏమొస్తుందండి అండి చెత్త గబ్బు వస్తుంది పిల్లల జీవితాలు కూడా ఇవాళ నాశనం చేస్తున్నామంటే మనకి దాని రుచి తెలుసు గోసిప్స్ రుచి తెలుసు కాబట్టి పిల్లల్ని కూడా మన దారిలోనే జాగ్రత్తగా తీసుకెళ్తున్నాం రేపొద్దున వాళ్ళెందుకు పనికిరారు ఇప్పుడు సెల్ ఫోన్లు ఇంకొకటి కూడా ఏంటంటే మావాడు ఫోన్ అస్సలు వదలటం లేదబ్బా ఇచ్చింది నువ్వే కదా ఎవడిచ్చినాడు పక్కింటి వాళ్ళు ఏమన్నా వచ్చి ఇచ్చారా ఇవ్వలేదు నువ్వే అలవాటు చేసావు చిన్నప్పుడు నీకు అన్నం పెట్టడానికి సంకనేసుకొని అన్నం పెట్టడానికి వాడిని డైవర్ట్ చేయడానికి నీకు ఓపిక లేక ఆ ట్యాబో ఫోనో పడేసావు వాడి ముందు లేకపోతే ఆ పిల్ల ముందు పడేసావు నువ్వు వాళ్ళు దానికి ఎడిక్ట్ అయ్యారు నీకు ఎడిక్ట్ కాల ఎందుకు అని అంటే వాళ్ళ బ్రెయిన్ని అది క్యాచ్ చేసింది తల్లిగా నువ్వు క్యాచ్ చేయలే తండ్రిగా నువ్వు క్యాచ్ చేయలేదు కాబట్టి వాళ్ళు దాన్ని దాని దాంట్లో అమ్మని నాన్నని చూసుకుంటున్నారు కొంతమంది పిల్లలు దీని వెనక చాలా పెద్ద ప్రమాదం దాగి ఉంది నేను కౌన్సిలింగ్కి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తారు వాళ్ళు టీనేజ్లో ఉన్న పిల్లలు ఈజీగా చెప్తున్నారు నేను అసలు మా మమ్మీ సంరక్షణలోనూ మా నాన్న సంరక్షణలో పెరగలేదండి నేను సిస్టంతో పెరిగా సింపుల్గా చెప్తున్నారు ఇప్పుడు చెప్పండి వాళ్ళకి ఏ విధంగా ఇప్పుడు మనం ఆప్యాయతలు అనురాగాలు బంధాలు అనుబంధాలు విలువల గురించి ఈరోజు కొత్తగా మనం చెప్పడానికి ఏం మిగిలింది ఏం మిగిల్చారు ఆ బ్రెయిన్కి మీరు మొదటి నుంచి చూన్ చేయాల ఏం చూన్ చేశారు సెల్ ఫోన్లో వచ్చేటటువంటి దాన్ని ఏమంటారు అవన్నీ రైమ్సో తర్వాత ప్రైమ్సో ఆ తర్వాత క్రైమ్సో ఆ రైమ్ నుంచి క్రైమ్ వరకు వచ్చేసారు వాళ్ళు విపరీతంగా నేర్చుకోకూడవన్నీ ఇచ్చే మనమే ఇచ్చాము ఫస్ట్ మన బుర్రని ఖాళీ చేయండి మన బ్రెయిన్ని ఖాళీ చేయండి మాట ఎంత పవిత్రమైందో మాట ఎంత విలువైందో తెలుసుకుంటే దాని జోలికి ఎవడెళ్ళడు నాగరాజ్ గారు అదుపు అదుపు మాట అదుపు ఎందుకన్నారు అంటే మనల్ని మనం రక్షించబడటం కోసం మనం ఉన్నతంగా ఎదగడం కోసం మన వ్యక్తిత్వాన్ని మనం నిలుపుకోవడం కోసం ఇప్పుడు చెప్పండి మీరు 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 సమస్య అన్నారు కదా ఇంత విన్న తర్వాత మీ ఫోన్ ఎన్ని ఎన్ని గంటలు వాడదలుచుకున్నారు ఎంతసేపు వాడదలుచుకున్నారు మాత్రమే ఎగ్జాక్ట్లీ ఎమర్జెన్సీ పర్పస్ అండ్ కమ్యూనికేషన్ పర్పస్ అంతే గెస్ట్ వస్తున్నారా సార్ ఎన్ని గంటలకు వస్తారు మేడం ఎన్ని గంటలకు వస్తారు అంతే ఏంటి సబ్జెక్టు ఫలానాది నేను వాట్సాప్లో పంపిస్తున్నాను మీరు చూసుకోండి అంతే అయిపోయింది అయిపోయింది ఇంకొకటి ఫేస్బుక్లో వాట్సాప్లో ఇవన్నీ చూసుకునే ప్రయత్నాలన్నీ మనం చేస్తూ ఉంటామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా చెత్తా చదారం పంపిస్తారు కొంతమంది రోజు గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే ఎప్పుడన్నా పలకరించే వాళ్ళు పలకరించాలి నేను కాదని అన్నట్ల చెత్తా చదారం పోస్టులన్నీ పెడతా ఉంటారండి ఇవాళ రేపట్లో దయచేసి మీరు పోస్టులు పెట్టకండి ఎవరికైనా హెల్త్ బాగోలేనప్పుడు ఒక పోస్ట్ పెట్టండి వాళ్ళు దాన్ని చూస్తారు దాని నుంచి ఇన్స్పైర్ అవుతారు రోజు పోస్టులు చూసే ఇది ఎవరికీ లేదు ముందు ఆ చెత్తను బ్లాక్ చేసి పడేయండి ఫస్ట్ బ్లాక్ చేయండి నాలుగు రోజులు ఏ బోనాలు పెట్టేటటువంటి వీడియోలన్నీ నాలుగు రోజులు చూడకుండా కూర్చోండి వాళ్ళు ఐదు రోజుల నుంచి పంపించడం మానేస్తారు మీలోనే ఉంది నాగరాజు గారు నాలోనే ఉంది కంట్రోల్ మనసుని కంట్రోల్ చేసుకుంటే దేన్నైనా సాధించగలం డెఫినెట్గా అండి థ్యాంక్ యూ సో మచ్ చౌదరి గారు థ్యాంక్ యూ